నర్సంపేట నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే క్రమంలో భాగంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొంటే కురువృద్ధుల వరకు సంబంధించినటువంటి అన్ని రకాల ఉచిత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అది ప్రభుత్వ పరంగానే నర్సంపేట ప్రజలకు అందించే లక్ష్యంలో భాగంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి కృషిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు పితృ సమానులు కేసీఆర్ గారు నర్సంపేటకి గొప్ప వరంగా 66 కోట్ల రూపాయలతో 250 పడకల ఆసుపత్రిని మనకు మంజూరు ఇవ్వడం జరిగింది దానితో పాటుగా 57 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి టీ హబ్ లో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ నర్సంపేటకే మంజూరు ఇవ్వడం జరిగింది నర్సంపేట నియోజకవర్గ గ్రామాలలో నిత్యం రోగులకు వైద్య సేవలు అందించే 59 సబ్ సెంటర్లు ఉండగా నూతనంగా 25 సబ్ సెంటర్లకి భవనాల నిర్మాణం కోసము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాతనే 19 భవనాల నిర్మాణం పూర్తి చేశాను వైద్య సహాయక చర్యలు అందులో కొనసాగుతున్నాయి ప్రారంభం కూడా జరిగింది కరోనా మహమ్మారి గురించి ప్రజలందరికీ తెలుసు అన్ని వర్గాల ప్రజలు సతమతమయ్యారు ఆర్థికంగా చితికిపోయారు కరోనా బారిన పడి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలంటే ఎంత ఖరీదైందో అందరికీ తెలుసు మనందరం కూడా అనుభవించినాం ఇవాల ఉచితంగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తో పాటు ల్యాబ్ కూడా నర్సంపేటకే మంజూరు తీసుకొచ్చినాం ఆప్తామాలిక్ సంబంధించి కంటి వైద్య పరీక్షల నిర్వహణతో పాటు ఉచిత మందులు ఉచిత సర్జరీ అనంతరం ఉచితంగానే స్పెట్స్ అద్దాల యొక్క పంపిణీ కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి సెంటర్ కూడా నర్సంపేటకే తీసుకొచ్చినాం ఈ అన్నిటికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు సుమారుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయం అందించేటువంటి రాబోయే 50 సంవత్సరాల వరకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రి నిర్మాణంతో పాటుగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి పరికరాల మంజూరు కూడా చేపించినాం దీంతో పాటుగా 244 పోస్టుల మంజూరుతో కూడిన దవకాన వచ్చింది మనకి ఈ అన్ని పనులు ప్రారంభించేటువంటి వైద్య పండుగ
రేపు 5వ తేదీ నర్సంపేటలో జరుగుతున్నది అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి గొప్ప ఈవెంట్ రేపు నర్సంపేట వేదికగా ఆవిష్కరించబడుతున్నది ఈ అన్ని పనుల ప్రారంభ శంకుస్థాపన ఉత్సవం రేపు జరుగుతున్నది దానికి ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు మేదావులు విద్యావేత్తలు వైద్యులు అందరూ కూడా రేపు దానికి హాజరు కావాలని ఈ కార్యక్రమం స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మాత్రలు శ్రీ తన్నీర్ హరీష్రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపనల పండుగ రేపు జరుపుకుంటున్నాం దానికి మన జిల్లా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు అదే సదవంత రాథోడ్ మేడం గారు మన ఎంపీ గారు మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు జెడ్పీ చైర్మన్ గారు దానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఆ పండుగలో పార్టిసిపేట్ అవుతారు మొత్తంగా ఇప్పటికే చేసిన సేవలు మీ అందరికీ తెలుసు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు నేను ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికే ఉన్న ఆసుపత్రిని మెరుగైన వైద్యం అందించడానికి నా శక్తి మేరకు నేను కృషి చేశాను అందులో ప్రధానంగా డయాలసిస్ సెంటర్ కిడ్నీ రోగులకు సంబంధించి ఒకప్పుడు కిడ్నీ రోగులు వారు డయాలసిస్ చేసుకోవాలంటే కుటుంబం మొత్తం కూడా ఊరోదులు పెట్టి హైదరాబాద్కు వరంగల్ నగరానికి వెళ్ళి ఇల్లు కిరాయి తీసుకొని అక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండే స్థితి మనం చూసినాం నర్సంపేటలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైంది బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీ సేవలను అందించడానికి సంబంధించి ఒకటి కాదు ఒకటి ఎంపీ గారి నిధుల నుంచి రెండోది ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి హరీష్రావు గారి యొక్క కృషి మేరకు మా కోరిక మేరకు రెండో అంబులెన్స్ కూడా మంజూరు చేయించడం జరిగింది కరోనా రోగాన ప్రజలు పడ్డప్పుడు ఆ బారిన పడ్డప్పుడు భయోత్పాత వాతావరణం ఉన్నప్పుడు కూడా నేను ప్రజల వెంబడే ఉన్నాను వైద్యానికి సంబంధించి వైద్య నిష్ణాతులకే కరోనా తీవ్రత ఏందో స్పష్టంగా ఇంకా దానిపైన రీసెర్చ్ కాని సమయంలో కూడా నర్సంపేట ప్రజలకు కరోనా వస్తే మనం చూసినాం సాక్షాత్ మన ముందు సంఘటనలే నర్సంపేటలో రెంట్కున్న వాళ్ళు కరోనా బారిన పడితే ఇంటి ఓనర్లు తాళాలు వేసిన సంఘటనలు మనం చూసినాం స్థానికంగా మనం పోయి కౌన్సిలింగ్ కూడా చేసినాం అలాంటి సందర్భంగా కూడా ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ ఇన్ ఇండియా ఫస్ట్ ఐసోలేషన్ సెంటర్ స్థాపించింది నర్సంపేటలో మీ బిడ్డగా నేనే చేశారు సొంత కుటుంబ సభ్యుల చూసి కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్కరిని కూడా అక్కున చేర్చుకొని సపర్యాలు చేసి 14 రోజుల పాటు కాపాడి మన ప్రజలను కాపాడుకున్నాం 9 నెలల ప్రజలు ఇచ్చినటువంటి జీతం శాలరీ మొత్తం కూడా ఉన్న సిఎస్సి లో కరోనా ట్రీట్మెంట్ కోసం పూర్తిగా సిలిండర్స్ కొనుగోలు గాని ఆక్సిజన్ పైప్లైన్ నిర్మాణాన్ని గాని వెచ్చించిన విషయం మీకు తెలియదు కాదు మొత్తంగా ప్రజలు బాగుండాలి నర్సంపేట బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి రేపు ఎలాంటి విపత్కర ఆపత్కర పరిస్థితులు ప్రజలకు ముఖ్యంగా
दलित गिरीजन की बल वर्ग की पेदवा हैदराबाद अदाट वैद्यम अभी नर्सपेट रावाले इवन गत हेल्थ मिनिस्टर का डॉक्टर लक्ष्मारेड्डी गारु उन्नप्पुडु कूडा इक्कड तीसुकोच्चि अप्पुडु एमएलए गानप्पुडु आनाडे रिव्यू चेसिनो आ रिव्यूलो मीरंदरू भागस्वामुलेनि मी अंदर साक्षुलु आनाडु एदैते प्लान चेयडं जरिगिंदो अवन्नी कूडा इवाल ई स्थितिकि रावडानिकि अंदरि सहकारं उन्नदि अंदरि कूडा नेनु कृतज्ञतलु तेलियजेस्तू రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతా ఉన్నది ముఖ్యంగా మనకి మోహన్ రావు గారు ప్రత్యేకంగా వారిని మనం ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంటుంది వారు స్థలం ఇప్పించడంలో స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేసినటువంటి కృషి అభినందనీయం ఇవాల స్థలం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ రకమైన అవకాశాలకు మనం ముందు పోవడం అనేది మనందరం చూస్తా ఉన్నాం 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు వైద్య శాఖకు ఇవ్వడం మరో 10 ఎకరాలు డబుల్ బెడ్ రూమ్ సంబంధించి కేటాయించడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా 250 బెడ్డెడ్ హాస్పిటల్ సంబంధించి కూడా 330 బెడ్డెడ్ డిజైన్ కూడా అప్రూవల్ చేసిన విషయాన్ని మీతో నేను పంచుకోవడం జరుగుతుంది డిజైన్ అనేది 330 బెడ్డెడ్ డిజైన్ రే ఫ్యూచర్ లో మెడికల్ కాలేజ్ ప్రభుత్వపరంగా రావాలంటే 330 బెడ్డెడ్ హాస్పిటల్ అందుబాటులో ఉండాలనేటువంటి ఏదైతే నియమ నిబంధన ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు భవిష్యత్తు కూడా ఆలోచించి తగు జాగృతలు కూడా ఇప్పుడే తీసుకోవడం జరిగింది ఈ అన్ని సక్సెస్ రేట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో పాటు కేటి రామారావు గారు వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మన జిల్లా మంత్రులు అదే విధంగా ప్రత్యేకంగా మనకి వాగాటి కర్ణ గారు మన పాత కలెక్టర్ గారు తెలుసు మీకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృషి కూడా ఈ వైద్య రంగం యొక్క సక్సెస్ రేట్ లో వారి కృషి కూడా ఉంది सो वारों मन जिला कलेक्टर गार यंग अंदर ओक सहकार अंदर सहकार वाले इवा इकड़दाक राव जी सो रेप जगे कार्यक्रम मीरंदर सकाल हाजर 11 ओ क्लाक मुहूर्त मुहूर्ता कार्यक्रम से पड़ा जरूर काबटे 10:30 वरकू अंदर दयचे మరి హాజరు కావాలని మీ అందరికి పేరుపైన ఆహ్వానం పలుకుతూ అందరికి నమస్కారం 2 బిహెచ్కే సంబంధించి టెండర్ లహారి కన్స్ట్రక్షన్ వారు దక్కించుకున్న తర్వాత వాళ్ళ పురోగతి పర్ఫార్మెన్స్ బాగలేదు 3 సార్లు హెచ్చరించడం స్వయంగా కలెక్టర్ గారు పంచాయతీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి హెచ్చరిక నోటీసులు ఇచ్చి పనిష్మెంట్ కూడా చేయడం జరిగింది పనిష్మెంట్ చేసిన తర్వాత కూడా వారి యొక్క చర్యలు మీరందరూ పత్రికలు చూసి చూడడం జరిగింది కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి ఏజెన్సీని రద్దుపరచడం జరిగింది వారు కోర్టుకు వెళ్తే ల్యాండ్ మీద కోర్టుకు పోరు వారు కోర్టుకు పోతే ఏజెన్సీ నన్ను ఎందుకు రద్దు చేసిండు అని దాని మీద పోతారు వారికి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మొన్న శుభవార్త మనం చూసినాం మనకి 635 2 బిహెచ్కే హౌసెస్ కూడా మనకు మళ్ళీ తిరిగి మన నర్సంపేట ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది నాన్ స్టార్టెడ్ రేపు కొత్తగా వచ్చేటువంటి అనౌన్స్మెంట్ చేయబడేటువంటి హౌసెస్ అన్నీ కూడా ఒకటే స్పిరిట్ తో ఎవరి స్థలములో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేటువంటి
అవకాశాలు రే బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరి జాగలో వాళ్ళకు ఇల్లు ఇస్తాం అరువులకు ఇస్తాం తర్వాత స్థలం లేకుండా ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కొందరు ఉండి ఉంటే ప్రభుత్వ స్థలాలను గుర్తించి హౌస్ సైడ్ పట్టాలు కూడా ఇస్తాం మొన్ననే ప్రకటన చేశాం ఏమీ లేనోళ్ళకు ఫస్ట్ ఫేజ్ లో హౌస్ సైడ్ పట్టా ఇస్తాం ఉన్న వాళ్ళకు ఎందుకంటే ప్రోగ్రెస్ ఉండాలి కాబట్టి ఇంట్లో వచ్చి వెయిటింగ్ లో ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా నిల్వ ఉన్నాయి కలెక్టర్ గారి అకౌంట్ లో కాబట్టి రెడీగా హౌస్ సైడ్ పట్టా ఉండి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎవరి స్థలంలో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం వైపు కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబే అసెంబ్లీ సమావేశాల్లో వారు తప్పక నిర్ణయం తీసుకుంటారనే సంకేతం ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ ఉంది సో కాబట్టి ఫస్ట్ టౌన్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా అరువుల జాబితా తెలుసాలే అనేటువంటిది కూడా రేపు ప్రభుత్వ ఆదేశాలు రాబోతున్నాయి ఖచ్చితంగా మే లోపు నియోజకవర్గంలో ఉన్న అరువుల జాబితా కూడా తెలుస్తాం మన దగ్గర మొత్తం 1435 హౌసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్లస్ ఇంకా 3000 హౌసెస్ అనేది స్టేట్ ప్లాన్ లో అనౌన్స్మెంట్ ఆల్ కాన్సెన్సీ అది ప్రతిపక్ష కాన్సెన్సీ అధికార పార్టీ కాన్సెన్సీ తెలియకుండా స్టేట్ వైడ్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటే మొత్తం కలిసి మన దగ్గర ఇప్పుడు 4435 హౌసెస్ ఒక నియోజకవర్గానికి ఉంటాయి సో అందులో ఎమ్మెల్యేలు బెనిఫిషియర్ను ఐడెంటిఫై చేయాలన్నారు కానీ అరువులను నిర్ణయించే అధికారం తహసీల్దారులదే జీవోలు మీరు స్పష్టంగా రిపోర్ట్ చేయాలి గ్రామ సభ పెట్టి లేదా టౌన్లో మున్సిపాలిటీ సంబంధించిన సభ పెట్టి అరువులను నిర్ణయించేది తహసీల్దారులే అది మార్పుడు లేదు ఒక దిక్కు ఇల్లు కట్టినా ఎవరి జాగల వారి ఇల్లు కట్టినా అరువులను నిర్ణయించేది మాత్రం అరువుల జాబితా నిర్ణయించేది తహసీల్దారే అరువులలో ఒక 100 మంది అరువులలో ఒక గ్రామంలో 50 ఇళ్ళ వెసులుబాటు ఉంది ఆ 50 ఇళ్ళు ఎవరు ఏంటిదని చూసినప్పుడు అరువులనే అరువులకిల్లే ఇవ్వాలి నేను అరువుల లిస్ట్ కాదని తహసీల్దార్ గారి వారు గుర్తించిన లిస్ట్ కాదని నేను 101 వ్యక్తికి ఇవ్వడానికి లేదు ఆ 100 మందినే ఇచ్చుకోవాలి క్లారిటీ ఉంది కదా అరువుల జాబితా తహసీల్దారే తెలుస్తారు అది గ్రామ సభ డిస్ప్లే అందులో ఎవరైనా అరువులు కానోళ్ళు లిస్ట్లో ఉన్నారు అరువులైన వాళ్ళు బయట ఉన్నారనుకో వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు